हाय चिल्ड्रन वेलकम टू अवर तेलुगु क्लास इरोजु मनम गोप्प धर्मात्मुडु अने पाठमुनु गुरिंची तेलुसुकुंदाम ऐदो तरगति पिल्लल कोसम गोप्प धर्मात्मुडु पाठम पेरु गोप्प धर्मात्मुडु ओ राजुकु नलुगुरु कोडुकुलु उंडेवारु एंतमंदि कोडुकुलु उंडेवारु राजुकि नलुगुरु कोडुकुलु उंडेवारु ఎవడైతే సర్వాధికుడైన ధర్మాత్ముని వెతికి తీసుకొని వస్తాడో అతడికే రాజ్యాధికారం ఇవ్వబడుతుంది అని రాజు నలుగురు కుమారులతో అన్నాడు. ఒకరోజు రాజు తన నలుగురు కుమారులను పిలుచుకొని వాళ్ళతో ఏం చెప్పినాడు, మీలో ఎవరైతే సర్వాధికుడైన అంటే అందరికంటే గొప్ప ధర్మాత్ముడిని ఎవరైతే తీసుకొస్తారో వాడికే రాజ్యాధికారాన్ని ఇస్తాను అని చెప్పినాడంట. అందుకు సరేనని కుమారులు నలుగురు గుర్రాలెక్కి నాలుగు దిశలకు బయలుదేరారు. నలుగురు కొడుకులు కదా రాజుకు, నలుగురు రాజు చెప్పిందని ఒప్పుకొని నలుగురు నాలుగు గుర్రాలెక్కి నాలుగు దిక్కులకు నాలుగు దిశలకు బయలుదేరారన్నమాట. అలా వెళ్ళిన వాళ్ళు ఏమైనారో చూద్దాం. కొన్నాళ్ళు గడిచాయి, నలుగురు వెళ్ళిపోయినారు కదా. అట్లా కొన్ని రోజులు జరిగిపోయిన తర్వాత ఏం జరిగింది, పెద్ద కొడుకు తిరిగి వచ్చి తండ్రికి ఎదురుగా ఒక వ్యాపారిని నిలబెట్టి, ప్రభు ఈ వ్యాపారి సర్వదా వేలాది రూపాయలు దానం చేస్తుంటారు, వీరు ఎన్నో ఆలయాలు కట్టించారు, చెరువులు త్రవ్వించారు, తీర్థక్షేత్రాలలో వీరు ఎన్నో వ్రతాలు చేస్తుంటారు, గోపూజలు చేస్తుంటారు, ప్రపంచంలో వీరిని మించిన గొప్ప ధర్మాత్ముడెవడు ఉండడు అన్నాడు. కొద్ది రోజుల తర్వాత ఎవరు తిరిగి వచ్చినారు, పెద్ద కొడుకు. పెద్ద కొడుకు తిరిగి వచ్చి రాజుతో ఏమన్నాడు, ఎవరిని తీసుకొచ్చినాడంట, వ్యాపారిని తీసుకొచ్చి రాజు ముందర నిలబెట్టి ఏమని చెప్పినాడు రాజుకి, ఈయన ఈ వ్యాపారి ఎన్నో చెరువులు కట్టి త్రవ్వించినాడు, ఎప్పుడూ వేలాది రూపాయలు దానం చేస్తుంటాడు, తీర్థక్షేత్రాలలో వ్రతాలు చేయిస్తాడు, గోపూజలు చేస్తాడు, కాబట్టి ఈయనను మించిన ధర్మాత్ముడు ఇంకెవరు ఉండడు అని చెప్పినాడంట. అప్పుడు రాజు ఏమన్నాడో చూద్దాం. ఈయన నిశ్చయంగా ధర్మాత్ముడే అని రాజు పలికి ఆ వ్యాపారిని సత్కరించి పంపించి వేశాడు. నిశ్చయంగా అంటే నిజంగా ఖచ్చితంగా ఈయన ధర్మాత్ముడే, ఎందుకంటే అన్ని మంచి పనులు చేస్తున్నాడు కదా, కాబట్టి ఈయన ధర్మాత్ముడే అని చెప్పి ఆ వ్యాపారిని తగిన విధంగా సత్కరించి పంపించేసినాడంట. తర్వాత రెండవ కొడుకు ఓ బక్క చిక్కిన బ్రాహ్మణుణ్ణి తీసుకువచ్చి, ప్రభు ఈ బ్రాహ్మణోత్తముడు అన్ని తీర్థయాత్రలు కాలినడకన చేశాడు. తర్వాత రెండవ కొడుకు వచ్చినాడంట. మొదటి కొడుకు ఎవరిని తీసుకొచ్చినాడు, వ్యాపారిని తీసుకొచ్చినాడు. ఆ వ్యాపారిని ధర్మాత్ముడని ఒప్పుకున్నాడు, కానీ మొదటి కొడుకుకి ఇచ్చినాడా రాజ్యం, లేదు. ఆ వ్యాపారికి సత్కరించి పంపించేసినాడు. తర్వాత రెండవ కొడుకు కూడా ఎవరిని తీసుకొచ్చినాడంట, ఒక బ్రాహ్మణుణ్ణి, బక్క చిక్కిన బ్రాహ్మణుని తీసుకుని వచ్చి ఏమని చెప్తున్నాడో చూడండి. ఈ బ్రాహ్మణోత్తముడు అన్ని తీర్థయాత్రలు కాలినడకన చేశాడు. ఈయన తీర్థయాత్రలన్నీ అన్ని దేవాలయాలకు నడిచి వెళ్ళి దర్శనం చేసుకున్నాడు అని చెప్పినాడంట. ఇంకా ఏం చేస్తుంటాడంట, సదా వీరు చాంద్రాయణ వ్రతం చేస్తుంటారు. చాంద్రాయణ వ్రతం అంటే చంద్రుని యొక్క కలలను అనుసరించి భోజనం చేస్తూ పూజల వ్రతాలు చేస్తారన్నమాట. అంటే ఏమి, ఒక పక్షంలో చంద్రుడు పౌర్ణమి రోజు ఉండే చంద్రుడు క్రమంగా తగ్గుతూ వస్తాడు కదా, అదేవిధంగా పౌర్ణమి రోజు బాగా సంపూర్ణంగా భోజనం చేసి తర్వాత చంద్రుడు ఏ విధంగా తగ్గుతూ వస్తాడో అదేవిధంగా వీళ్ళు తీసుకునే భోజనంలో కూడా తగ్గిస్తూ చేస్తారనమాట. అలాంటి దాన్ని చాంద్రాయణ వ్రతం అంటారు. అలాంటి వ్రతాలు ఈయన చేస్తాడంట ఈ బ్రాహ్మణోత్తముడు. తర్వాత సత్యవాది అంటే ఎప్పుడూ నిజమే చెప్తాడు, అబద్ధం చెప్పడు. శాంత స్వభావి, ఆయన స్వభావం ఎలాంటిది, శాంత స్వభావం, కోపం అనేదే ఉండదన్నమాట. నియమబద్ధంగా మంత్రజపాదులు పూర్తి చేసుకున్న తర్వాతనే జలపానం చేస్తారు. జలపానం అంటే నీళ్ళను తాగడం కూడా ఎప్పుడు తాగుతాడంట, నియమబద్ధంగా
మంత్రాలు జపాలు ఇవన్నీ పూర్తైన తర్వాతనే మంచినీళ్ళు కూడా తాగుతారంట. అంతకుముందు మంచినీళ్ళు కూడా ముట్టుకోరు అని అర్థం. త్రికాలాల్లోనూ స్నానం చేసి సంధ్యావందనం చేస్తారు. త్రికాలాలు అంటే ఏవి? ఉదయం, మధ్యాహ్నం, సాయంకాలం కదా, ప్రాతకాలం సంధ్యా సమయం అంటాం కదా మధ్యాహ్నం. ఈ మూడు కాలాల్లోనూ స్నానాలు చేసి సంధ్యావందనాలు చేసుకుని ఆ తర్వాతనే మిగిలిన కార్యక్రమాలు చేస్తారంట. ఈ కాలంలో ఈ విశ్వంలో వీరిని మించి సర్వశ్రేష్ఠ ధర్మాత్ములు ఎవరు మరి లేరు అని అన్నాడు. రెండవ కొడుకు ఏమన్నాడు? ఇన్ని పూజలు వ్రతాలు నియమబద్ధంగా చేస్తున్నాడు కదా, కాబట్టి ఈ కాలంలో ఈయనను మించిన ధర్మాత్ముడు అస్సలు ఎవరు ఉండనే ఉండరు అని చెప్పేస్తున్నాడు. దానికి రాజు ఏం చెప్పినాడు? రాజు ఆ బ్రాహ్మణోత్తమునికి నమస్కరించి అధిక దక్షిణలు ఇచ్చి వీరు మంచి ధర్మాత్ములే అంటూ పంపివేశారు. ఈయనకు కూడా ఆ బ్రాహ్మణోత్తమునికి కూడా రాజు నమస్కారం చేసి దక్షిణలు ఇచ్చి ఈయన కూడా మంచి ధర్మాత్ములే అని చెప్పి ఆయనను కూడా పంపించేసినాడంట. తర్వాత మూడవ కొడుకు మరలి వచ్చాడు. రెండవ కొడుకు వచ్చిన తర్వాత మళ్ళీ ఎవరు వచ్చినారు? మూడవ కొడుకు కూడా వచ్చినాడంట. అతనితో కూడా ఒక సాధువు ఉన్నాడు. అతనితో పాటు ఎవరున్నారు? ఒక సాధువు ఉన్నాడంట. మొదటి కొడుకు వ్యాపారం తీసుకొచ్చాడు, రెండవ కొడుకు బ్రాహ్మణోత్తముని, మూడవ కొడుకు ఎవరిని తీసుకొచ్చినాడు? ఒక సాధువుని తీసుకొచ్చినాడంట. ఆ సాధువు వస్తూనే ఆసనం వేసుకుని కళ్ళు మూసుకుని ధ్యాన నిమగ్నులైనారు. ఆ సాధువు వస్తూనే ఏం చేసినాడు? అందరితో మాట్లాడడం అవన్నీ ఏమి చేయలేదు. వస్తూనే ఆసనం వేసుకొని అంటే ఒక చోట కూర్చొని కళ్ళు మూసుకొని ధ్యానంలోకి వెళ్ళిపోయినాడంట. జీర్ణమైన బట్టలతో అస్థిపంజరంలా ఉన్న ఆకారంలో ఆయన కనిపిస్తున్నాడు. ఎలా ఉన్నాడు ఆయన? జీర్ణమైన బట్టలు అంటే బాగా మాసిపోయి చిరిగిపోయిన బట్టలు వేసుకున్నాడు. చూడ్డానికి కూడా ఎలా ఉన్నాడు? అస్థిపంజరంలాగా ఉన్నాడంట. అంటే బక్కచిక్కిపోయి ఉన్నాడు ఈయన కూడా. అతను సాధు ఎలా ఉన్నాడు? చిరిగిపోయిన బట్టలతో మాసిపోయిన బట్టలతో అస్థిపంజరంలాగా ఉన్నాడు కదా. అందరూ ఆసీనులైన తరువాత మూడవ కొడుకు, ప్రభు వీరు ఎంతగానో నేను ప్రార్థింపగా ఇక్కడికి విచ్చేశారు. వీరు మహాతపస్సులు, వారానికి ఒక్కసారి మాత్రమే క్షీరపానం చేస్తారు, ఘోరమైన తపస్సు చేస్తుంటారు. సదా భగవంతుని ధ్యానంలో ఉండే వీరికి మించిన ధర్మాత్ములు మహాధర్మాత్ములు లభించడం దుర్లభమే అన్నాడు. అందరూ ఆసీనులైన తర్వాత అంటే సభకు చాలామంది వచ్చింటారు కదా, రాజు ఉండే సభకు, అక్కడ అందరూ ఆసీనులు అంటే కూర్చున్నారు అని అర్థం. అందరూ కూర్చున్న తర్వాత మూడో కొడుకు ఏం చెప్పినాడు? నేను ఎంతగానో ప్రార్థిస్తేనే ఈయన ఇక్కడికి వచ్చినారు, ఆయన ఇక్కడికి రాలేదు, నేను ప్రార్థిస్తేనే వచ్చినారు. ఈయన ఎలాంటి వాళ్ళంటే మహాతపస్సులు, ఎప్పుడూ తపస్సు చేస్తూనే ఉంటారు. ఇంకా వారానికి ఒక్కసారి మాత్రమే క్షీరపానం అంటే ఏమి? పాలు. క్షీరపానం చేస్తారంటే వారానికి ఒక్కసారి మాత్రమే పాలు తాగుతారంట, ఇంకా ఏమి వేరేవి తీసుకోరంట. ఘోరమైన తపస్సు చేస్తుంటారు, అట్లా తపస్సులు, భయంకరమైన తపస్సులు కూడా చేస్తుంటారంట. సదా భగవంతుని ధ్యానంలో ఉండి ఈయన మించిన అంటే ఎప్పుడు భగవంతుని ధ్యానంలోనే ఉంటాడనే కదా అర్థం. కాబట్టి ఈయన మించిన మహాధర్మాత్ములు లభించడం దుర్లభం అంటే కష్టమే అని అన్నాడంట. అప్పుడు రాజు ఏమన్నాడు చూడండి? రాజు ఆ మహాత్మునికి సాష్టాంగ ప్రణామం చేసి వారి ఆశీస్సులు అందుకొని వీడ్కోలు పలికాడు. సాష్టాంగ ప్రమాణం అని ఉంది కదా ఇక్కడ, ప్రమాణం కదా నాన్న, ప్రణామం. ప్రణామం అంటే నమస్కారం. సాష్టాంగ ప్రణామం అంటే తెలుసు కదా, ఎదురుగా. సాష్టాంగ ప్రణామం అంటే నేలపైన బోర్లా పడుకొని నమస్కారం చేస్తారు కదా. కొంతమంది దేవుడి దగ్గర కూడా అట్లాంటి సాష్టాంగ నమస్కారం చేస్తారు, చూసినారా మీరు? ఆ విధంగా ఈయన కూడా ఆయనకు సాష్టాంగ నమస్కారం చేస్తున్నాడు సాధువుకు. ఎవరు? రాజు. చేసి ఆయన ఆశీస్సులు అందుకొని వీడ్కోలు పలికాడు. వీడ్కోలు పలికాడంటే ఏమి? ఆయనను కూడా పంపించేసి ఏమన్నాడు? వీరు ధర్మాత్ములే అన్నాడు. ఈయన కూడా
నిజంగా మంచి ధర్మాత్ములే అన్నాడంట. కానీ ఇంకా ఎవర్ని రాజ్యాధికారం ఎవరికి ఇవ్వలేదు కదా, చూద్దాం నాలుగో కొడుకు ఎవరిని తీసుకొస్తాడో ఎవరికి ఇస్తాడో చూద్దాం. అందరి తర్వాత చిన్న కొడుకు వచ్చాడు. ఇప్పుడు ఎవరు వచ్చినారు? చిన్న కొడుకు వచ్చినాడంట, అంటే నాలుగో కొడుకు వచ్చినాడు. అతనితో మాసిన బట్టలు కట్టుకున్న పల్లెలో నివసించే ఓ రైతు ఉన్నాడు. ఈ చిన్న కొడుకుతో ఎవరున్నారు ఇప్పుడు? రైతు ఉన్నాడంట. అంటే మిగతా ముగ్గురు దాన ధర్మాలు చేసిన వాళ్ళు, సంధ్యావందనాలు చేసిన వాళ్ళు, పూజలు చేసిన వాళ్ళు ఉన్నారు కదా, కానీ ఈయన దానికి భిన్నంగా రైతును తీసుకొచ్చినాడంట. వాళ్లకు రైతుకి ఏం సంబంధం ఉండదు కదా. చూద్దాం ఏం జరుగుతుంది. దూరం నుండే రాజుకు దండాలు పెడుతూ భయపడుతూ ఆ రైతు వచ్చి నిలబడ్డాడు. రైతుకి రాజు అంటే భయం ఉంటుంది కదా, కాబట్టి రాజుకు నమస్కారం చేస్తూ దూరం నుండే నిలబడ్డాడంట. అన్నలు ముగ్గురు తమ్ముని మూర్ఖత్వానికి పక్కపక్క నవ్వారు. ఎందుకు నవ్విరారు వాళ్ళ అన్నలు ముగ్గురు? అంటే ధర్మాత్ముడు అంటే ఏమి, పూజలు చేయాలి, పునస్కారాలు చేయాలి, దాన ధర్మాలు చేయాలి, చెరువులు త్రవ్వాలి, ఇవన్నీ లేకుండా రైతుని తీసుకొచ్చి ధర్మాత్ముడు అంటాడు, వీనికి ఏమి తెలీదు, వీడు వట్టి మూర్ఖుడు అని ఆయనను చూసి వాళ్ళ తమ్ముడిని చూసి ఎగతాళిగా నవ్వినారంట. అప్పుడు ఆ చిన్నవాడు అందుకొని, ప్రభు ఓ కుక్కకు గాయమైనది, ఇతడు అది చూసి దాని గాయం కడిగి మందు వేశాడు, అంత నేను ఇతన్ని తీసుకువచ్చాను, ఇతడు ధర్మాత్ముడు అవునో కాదో మీరే అడిగి తెలుసుకోండి అన్నాడు. ఎందుకు ధర్మాత్ముడని నిర్ణయించుకున్నాడంట? ఆ రైతు ఒక కుక్క గాయపడి ఉంటే చూసి దాని గాయాన్ని కడిగి మందు వేసి పంపించినాడంట. అంటే ఈయన ధర్మాత్ముడై ఉంటాడనుకొని తీసుకొచ్చినాను, అవునో కాదో మీరు కూడా కొన్ని అతనితో మాట్లాడి మీరు కూడా తెలుసుకోండి, నిర్ణయించుకోండి అని రాజుకే వదిలేసినాడు అనమాట చిన్నకుడు. అప్పుడు రాజు అడిగాడు, రాజు రైతును అడుగుతున్నాడంట ఏమని, ఏమయ్యా నువ్వు ఏ ధర్మం చేస్తుంటావు, నువ్వు ఏ ధర్మం చేస్తుంటావయ్యా అని రాజు అడిగాడు. ఎవరిని అడిగాడు? రైతును అడిగాడు. ఏమడిగాడు రాజు రైతును? నువ్వు ఏం ధర్మం చేస్తుంటావు అని అడిగినాడు కదా, దానికి రైతు ఏం చెప్పినాడో చూద్దాం. భయపడుతూనే రైతు పలికాడు. రైతు భయంతోనే చెప్పినాడంట ఏమని, ప్రభు నేను చదువుకున్న వాణ్ణి కాను, నాకు ధర్మం అంటే ఏం తెలుస్తుంది, ఎవరైనా జబ్బు పడితే సేవ చేస్తాను, ఎవరైనా యాచిస్తే గుప్పెడు మెతుకులు పెడతాను. అప్పుడు రైతు ఏం చెప్పినాడు, ప్రభు నేనేం చదువుకోలేదు కాబట్టి నాకు ధర్మం అంటే ఏమో తెలీదు, ఏం చేస్తాను నేను, ఎవరికైనా జబ్బు పడితే, ఆరోగ్యం బాగలేకపోతే వాళ్ళకు సేవ చేస్తాను, ఎవరైనా యాచిస్తే, యాచించడం అంటే అడగడం, అడిగినప్పుడు కొంచెం గుప్పెడు మెతుకులు పెడతాను అని చెప్పినాడంట. అంత రాజు ఇతడే అందరికన్నా గొప్ప ధర్మాత్ముడు అనగా విని కొడుకులందరూ అటు ఇటు చూడసాగారు. అప్పుడు రాజు ఏమన్నాడంట, అయితే ఇతడే ఈ రైతే అందరికన్నా గొప్ప ధర్మాత్ముడు అన్నాడంట. కొడుకులందరూ ఒకరినొకరు చూసుకుంటున్నారంట. ఎందుకు? రైతును తీసుకొచ్చినప్పుడు వాళ్ళ తమ్ముడిని చూసి మూర్ఖుడు అని నవ్వుకున్నారు కదా, అట్లాంటప్పుడు రైతు ఎట్లా ధర్మాత్ముడు అవుతాడు అని ఒకరినొకరు చూసుకున్నారంట. దానికి రాజు ఏమన్నాడో చూడండి. రాజు ఇలా అన్నాడు, దాన ధర్మాలు చేయడం, గోపూజ చేయడం, అసత్యం ఆడకపోవడం, క్రోధంగా ఉండకపోవడం, తీర్థయాత్రలు, త్రికాల పూజలు చేయడం, తపస్సు చేయడం కూడా ధర్మమే. మిగిలిన ముగ్గురు తీసుకొచ్చిన వాళ్ళు ఇవన్నీ చేసినారు కదా, వాళ్ళు కొందరు దాన ధర్మాలు చేశారు, కొంతమంది గోపూజలు చేసినారు, అసత్యం ఆడరు, కోపంగా ఉండకుండా శాంతంగా ఉండటం, తీర్థయాత్రలు ఇవన్నీ చేస్తున్నారు కదా, అవి కూడా ధర్మమే. కానీ అన్నింటికంటే గొప్పదైన ధర్మం ఏమిటంటే అర్థించకపోయినా అసహాయ స్థితిలో చేయూతనివ్వడం మొదలగునవి. వీటన్నింటికంటే, ఇవన్నీ ఉన్నాయి కదా వాళ్ళు చేసిన పనులు, అన్నింటికంటే గొప్ప ధర్మం ఏదంట, అర్థించకపోయినా అంటే ఏమి, అడగకపోయినా అసహాయ స్థితిలో ఉన్న వాళ్ళని చూసి వాళ్ళకి సహాయం ఎవరైతే చేస్తారో అదే అన్నింటికంటే గొప్ప ధర్మం. రైతు అదే కదా చేసింది, కుక్కకు గాయమైంది, కుక్క వచ్చి అడిగిందా ఏమన్నా, అడగలేదు కదా, కానీ అది బాధపడుతుందని తెలుసుకొని అడగకపోయినా సహాయం చేసినాడు కదా, కాబట్టి ఈయనే గొప్ప ధర్మాత్ముడు అని రాజు అన్నాడు. ఏం చెప్పాడు రాజు, ఈ ధర్మాల కంటే
పరోపకారమే గొప్ప ధర్మం అని చెప్పినాడు కదా, ఆడగకపోయినా సాయం చేసేవాడే గొప్ప ధర్మాత్ముడని. పరులకు సహకరించే వానికి తనంత తానుగా సహాయం అందుతుంది. పరుల ఇతరులకు ఎవరైతే సహాయం చేస్తాడో అతనికి వేరే వాళ్ళు ఏం చేయాల్సిన అవసరం లేదు, తనంత తానుగానే సహాయం అందుతుంది అని చెప్పినాడంట. త్రిలోకనాథుడైన పరమాత్మ అట్టి పరోపకార పరాయణుని పట్ల ప్రసన్నుడై ఉంటాడు. ఈ విధంగా అడగకపోయినా ఎవరైతే సహాయం చేస్తారో అతని పట్ల భగవంతుడు కూడా ఎప్పుడూ ప్రసన్నుడై ఉంటాడు అని చెప్పాడు రాజు. కనుక ఈ రైతే గొప్ప ధర్మాత్ముడని నిశ్చయంగా తేల్చి చెప్పి ఆయనను తెచ్చిన చిన్న కుమారునికి రాజ్యాధికారం ఇచ్చెను. కాబట్టి అందరికంటే గొప్ప ధర్మాత్ముడు ఎవరని నిర్ణయించినాడు? రాజు రైతును. ఆయనను తెచ్చిందెవరు? నలుగురు కుమారుల్లో రైతును తీసుకొచ్చింది ఎవరు? చిన్న కుమారుడు కదా, కాబట్టి చిన్న కుమారునికి రాజ్యాధికారం ఇచ్చినాడంట. ఈ కథలోని నీతి, పరోపకారమును మించిన గొప్ప ధర్మం లేదు, పరోపకారమును మించిన గొప్ప ధర్మం లేదు అనేది ఈ కథలో ఈ కథ యొక్క నీతి. సరే, ఇప్పుడు కొన్ని అర్థాలు తెలుసుకుందాం. అర్థాలు: సర్వాధికుడు, అందరికంటే గొప్పవాడు. దిశ, దిక్కు. దిశ అంటే దిక్కు. సర్వదా, ఎల్లప్పుడూ. తీర్థము, జలము. తీర్థము అంటే జలము. క్షేత్రము, ప్రదేశము. సత్కరించుట, గౌరవించుట. సదా, ఎల్లప్పుడూ. చాంద్రాయణ వ్రతం, చంద్రుని యొక్క కళలను అనుసరించి ఆహారమును స్వీకరిస్తూ చేసే వ్రతం. పాఠంలో చెప్పుకున్నాం కదా, చంద్రుడు తగ్గిపోతూ ఉంటే వాళ్ళ ఆహారాన్ని కూడా తగ్గిస్తూ చేస్తారని అది. జలపానం, నీరు త్రాగుట. నియమబద్ధం, నియమాలను పాటించేది. సర్వశ్రేష్ఠులు, అందరికంటే గొప్పవారు. జీర్ణమైన, శిథిలమైన. పాడైపోయిన లేదా చిరిగిపోయిన. దుర్లభము, లభించుటకు కష్టమైనది. అర్థించడం, యాచించడం. పరులు, ఇతరులు. ఇవి అర్థాలు. క్రింది ఖాళీలను పూరించండి. విన్నారు కదా లెసన్, ట్రై చేద్దాం. ఆల్రెడీ ఇక్కడ ఉన్నాయి ఆన్సర్స్. నలుగురు గుర్రాలెక్కి డాష్ బయలుదేరారు. ఎక్కడికి బయలుదేరారు? నాలుగు దిశలకు. నలుగురు గుర్రాలెక్కి ఎక్కడికి బయలుదేరారు? నాలుగు దిశలకు. ఈ బ్రాహ్మణోత్తముడు అన్నీ డాష్ కాలినడకన చేశాడు. మీరు ట్రై చేయండి. ఈ బ్రాహ్మణోత్తముడు అన్నీ డాష్ కాలినడకన చేశాడు. తీర్థయాత్రలు. ఏమయ్యా నువ్వు ఏ డాష్ చేస్తుంటావు? ఈ మాటలు ఎవరు అడిగింది? రాజు రైతును అడిగినాడు కదా, ఏమయ్యా నువ్వు ఏ ధర్మం చేస్తుంటావు అని. కాబట్టి డాష్లో ఏమొస్తుంది? ఖాళీలో ధర్మం. రాజు డాష్ను గొప్ప ధర్మాత్ముడని నిశ్చయించెను. రాజు ఎవరిని నిర్ణయించాడు గొప్ప ధర్మాత్ముడని? రైతును. పరోపకారమును మించిన డాష్ లేదు. ఏం లేదు? గొప్ప ధర్మం లేదు. పరోపకారమును మించిన గొప్ప ధర్మం లేదు. ఈ క్రింది ప్రశ్నలకు ఒక్క వాక్యంలో జవాబులు వ్రాయండి. రాజుకు ఎంతమంది కుమారులు కలరు? నలుగురు. రాజుకు ఎటువంటి వ్యక్తిని తీసుకుని వస్తే రాజాధికారం ఇస్తానన్నాడు? సర్వాధికుడైన ధర్మాత్ముణ్ణి తీసుకొస్తే రాజ్యాన్నిస్తానన్నాడు. ఎవరు వేలాది రూపాయలు దానం చేస్తుంటారు? ఎవరు? వ్యాపారి, రైతు, సాధువు, బ్రాహ్మణుడు. ఎవరు వీళ్ళలో? వ్యాపారి వేలాది రూపాయలు దానం చేస్తుంటాడు. రాజు ఎవరిని గొప్ప ధర్మాత్ముడుగా నిశ్చయించాడు? రైతును. దేనిని మించిన ధర్మం లేదు? పరోపకారమును మించిన ధర్మం లేదు. చిల్డ్రన్, ఇవి ఖాళీలు, అర్థాలు, ఒక మాటలో జవాబులు కూడా మీరు మీ నోట్స్లో ఎంటర్ చేసుకోండి. లేదా ఇట్లాగే నేర్చుకొని నోట్స్లో ఆన్సర్స్ లేకుండా రాసి వితౌట్ సి రాయడానికి ట్రై చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ.